వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర రెండో రోజు మంగళవారం వేంపల్లెలో కొనసాగుతుంది. ప్రజలతో సమస్యలు తెలుసుకునేందుకు, జనంతో మమేకమయ్యేందుకు నడిచి వస్తున్న రాజన్న తనయుడు జగనన్నకు అడుగడుగున ప్రజలు నీరాజనం పడుతున్నారు. మహిళలు, విద్యార్థులు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్ పాదయాత్రలో భాగమవుతున్నారు. వైఎస్ జగన్ వెంట అడుగులో అడుగు వేసి నడుస్తున్నారు. వేంపల్లె శివారు నుంచి పాదయాత్రగా వేంపల్లి క్రాస్ రోడ్డుకు వచ్చిన వైఎస్ జగన్ కు అశేషమైన జనవాహిని ఘనస్వాగతం పలిగింది. వైఎస్ జగన్ ను చూసేందుకు ప్రజలు పోటెత్తడంతో వేంపల్లె క్రాస్ రోడ్ జనసంద్రంగా మారింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజలందరికీ అభివాదాలు తెలియచేస్తూ ముందుకు కదిలిన వైఎస్ జగన్ వేంపల్లె క్రాస్ రోడ్ లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు వేంపల్లెలో అడుగడుగున ఘనస్వాగతం లభించింది. రోడ్లపై ముగ్గులేసి హారతులతో మహిళలు స్వాగతం పలికారు. వైఎస్ జగన్ పాదయాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఓ మహిళ వికలాంగుడైన కుమారుణ్ణి జగన్ వద్దకు తీసుకొచ్చి ఆశీర్వదించాలని కోరారు. గతంలో తనకు పెన్షన్ వచ్చేదని కానీ ఇప్పుడు తొలగించారని మరో వృద్ధురాలు జననేత వద్ద బోరున విలపించారు. వైఎస్సార్ హయాంలో రుణాలు, పెన్షన్లు ఇచ్చారని కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే తమ పెన్షన్లను తొలగించారని పలువురు మహిళలు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల సమస్యలు తెలుసుకుని వారికి అండగా తానుంటానని భరోసా ఇస్తూ, తాను అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. జాబు రావాలంటే బాబు రావాలని చెప్పి తమను మోసం చేశారని యువత, విద్యార్థులు వైఎస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో చంద్రబాబు సర్కార్ ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఇస్తానన్న వృత్తిని గాలి కొదిలేశారని యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వస్తేనే తమకు మేలు జరుగుతుందని వైఎస్ జగన్ పాదయాత్ర దారి పొడవునా యువత గొంతెత్తుతున్నారు. పాదయాత్రలో భాగంగా వేంపల్లెలో రైతులు మైనారిటీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను వైఎస్ జగన్ కు వివరించారు. రైతు రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు మాట తప్పారని, ఎవరికి సమగ్రంగా రుణమాఫీ కాలేదని రైతులు తెలిపారు. పంటలకు మద్దతు ధర లభించడం లేదని, గిట్టుబాటు ధర రాక అప్పుల్లో కూరుకుపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫోకస్ టీవీ.